భారతీయ రైల్వే నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు కొన్ని కోట్ల మంది రైల్వేల్లో విధులు నిర్వహిస్తుంటారు అయితే ఆ రైల్వే వ్యవస్థ గురించి మనకు చాలా సందేహాలుంటాయి ఇప్పుడు మన రైల్వే గురించి ఆసక్తికరమైన పదకొండు విషయాలేంటో మనం తెలుసుకుందాం ఒకటి మన దేశంలో ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి తిరిగే రైళ్లు ఉంటాయి కదా అదేనండి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఆ రైళ్లను నడిపే లోకో పైలట్ అంటే డ్రైవర్కు ఎంత జీతం ఉంటుందో తెలుసా నెలకు అక్షరాల లక్ష వరకు వీరు జీతాన్ని అందుకుంటారు ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఇక రెండో విషయానికి వెళ్తే రైళ్లకు ఉండే సస్పెన్షన్ వల్ల వచ్చే ప్రతిధ్వని ఫ్రీక్వెన్సీ ఒకటి పాయింట్ రెండు గిగా హెచ్ వరకు ఉంటుంది అయితే ఆశ్చర్యంగా మనకు అదే ఫ్రీక్వెన్సీ చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు అందుకే రైళ్లలో చాలామంది సుఖవంతమైన జర్నీ చేసినట్టు అవుతూ ఉంటారు అంతేకాకుండా రైళ్లలో ప్రయాణించేవారు చాలామంది బాగా నిద్రపోతూ ఉంటారు మన దేశంలో ఉన్న పద్నాలుగు వేల మూడు వందల రైళ్లు నిత్యం తిరిగే దూరం ఎంతో తెలుసా ఆ దూరం రోజు చంద్రుణ్ణి మూడుసార్లు చుట్టి వచ్చిన దూరంతో సమానం ఇక నాల్గో విషయం ఏంటంటే రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఉంటుంది కదా అందులో నిమిషానికి ఎంతమంది టికెట్లు బుక్ చేస్తారో తెలుసా అక్షరాల పన్నెండు లక్షల మంది టికెట్లను బుక్ చేసుకుంటారు అందుకే ఐఆర్సీటీసీ సర్వర్లను ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటారు రైల్వే సంస్థ అయినప్పటికీ కొన్నిసార్లు బ్యాండ్విడ్త్ సరిపోక వెబ్సైట్ పనిచేయదు ఇక ఐదో విషయానికి వెళ్తే ఇప్పుడంటే భారీ క్రెయిన్లు పెద్ద మిషన్లు వచ్చాయి కానీ ఒకప్పుడు రైల్వే కోచ్లను పట్టాలపై పెట్టేందుకు ఏనుగుల్ని వాడేవారట మీకు తెలుసా ఇక ఆరో విషయానికి వెళ్తే మన దేశంలో అత్యంత పొడవైన పేరున్న రైల్వే స్టేషన్ ఏదంటే వెంకట నరసింహరాజు వారి పేట ఆ స్టేషనే మన స్టేషన్లలోకి వెళ్ళ పెద్ద రైల్వే స్టేషన్ ఇక ఏడవ విషయానికి వెళ్తే చాలా చిన్నదైన పేరున్న రైల్వే స్టేషన్ ఐబి ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది ఇక ఎనిమిదో విషయం ఏంటంటే మన దేశంలో చాలా వరకు రైళ్లు ఎప్పుడూ టైంకు రావు ఎంతో కొంత సమయం ఆలస్యంగా స్టేషన్కు చేరుకుంటాయి అయితే అత్యంత ఆలస్యంగా నడిచే ట్రైన్ మాత్రం ఒకటి ఉంది అదే గౌహతి త్రివేంద్రం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఎప్పుడూ లేట్ గానే వస్తుంది ఎంత అంటే రఫ్ గా పది నుంచి పన్నెండు గంటల వరకు ఆలస్యంగా నడుస్తుంది ఇక తొమ్మిదవ విషయానికి వెళ్తే మన దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ ఈ రైలు దిబ్రుగల్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తుంది ఈ ట్రైన్ ప్రయాణించే దూరం నాలుగు వేల రెండు వందల డెబ్భై మూడు కిలోమీటర్లన్నమాట ఇక పదవ విషయానికి వెళ్తే అత్యంత తక్కువ దూరంలో ఉన్న రెండు ప్రధానమైన మేజర్ రైల్వే స్టేషన్లు నాగ్పూర్ ఆజ్ని వీటి మధ్య దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఇక లాస్ట్ పదకొండవ విషయం ఏంటంటే నవాపూర్ అనే రైల్వే స్టేషన్ను సరిగ్గా రెండు రాష్ట్రాల మధ్య నిర్మించారు ఎంతలా అంటే సరిగ్గా అంటే ఒక్క అడుగు అటు అవతలికి వేస్తే వేరే రాష్ట్రం వస్తుందన్నమాట ఇలా ఈ స్టేషన్ ఉంది మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల నడుమ ఈ స్టేషన్ను నిర్మించారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది మన గాసిప్ మామా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ గాసిప్ మామా ఛానల్ ఆగండి ఇంకో చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయ్యాక గంట ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి